అందరికీ నమస్కారం అండి. మన దైనందిన జీవితంలో చాలామందికి చాలా రకాలైన కోరికలు ఉంటూ ఉంటాయి. అయితే ఈ వీడియోలో మనం ఒక పసుపు దారంతో ఏం చేయాలి, మన కోరికలు నెరవేరాలి అంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. శుక్లపక్షానికి ముందుగా వచ్చే ఒక బుధవారం రోజున ఒక తెల్లటి నూల దారం, అంటే మనకి తెల్ల దారబ్బంతి ఉంటుంది కదా, మనం నోములు వ్రతాలు అప్పుడు తోరం తయారు చేసుకుంటాం కదా, ఆ దారాన్ని తీసుకుని 7 పోగులు వేయండి. 7 పోగులు వేసి ఒక మూరెడు వచ్చేటట్టుగా చూసుకుని 7 పోగులు వేసి దానికి 7 ముళ్ళు వేయండి. 7 ముళ్ళు వేసి ముందుగానే పసుపు రాసుకోవాలి. ఆ తెల్లటి దారాన్ని తీసుకొని పసుపు రాసుకుని దానికి చక్కగా పసుపు రాసుకున్నాక 7 ముడులు వేసి 7 ముడులకి కూడా కుంకుమ బొట్టు పెట్టండి. పెట్టి మీ ఇంట్లో మనకి మన ప్రతి ఒక్కళ్ళింట్లోని దేవుడు గణపతి ఫోటో ఉంటుంది కదా, విగ్రహం కానీ వినాయకుడిది ఫోటో కానీ ఉన్నప్పుడు ఆ గణపతి దగ్గర తీసుకొని వెళ్ళి ఈ మనం పసుపు రాసిన నూలు దారాన్ని 7 పోగులు వేసాం కదా, ఆ 7 పోగులు వేసిన ఆ నూలు దారాన్ని గణపతి ఫోటో దగ్గర పాదాల దగ్గర ఉంచండి. ఒకవేళ కొంతమంది ఇళ్లల్లో గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ లేనప్పుడు పసుపు గణపతిని చేసి చిన్న తమలపాకులో పెట్టండి. ఆ పసుపు గణపతిని అక్షింతలు వేసి పూజ చేసి ఆ పసుపు గణపతి దగ్గర ఈ నూలు దారాన్ని, పసుపుతో పూసిన దారాన్ని కూడా పెట్టి ఒక మంత్రాన్ని 21 సార్లు జపించండి. మామూలుగా దీపారాధన 5 వత్తులు విడివిడిగా వేసుకొని కొబ్బరి నూనెతో దీపారాధన చేసి చక్కగా ఓం గం గణపతియే నమః అనే ఈ మంత్రాన్ని మీరు 21 సార్లు జపించండి. జపిస్తూ ఈ మంత్రాన్ని చెప్పేటప్పుడల్లా చక్కగా ఎర్రటి పువ్వులతో పూజ చేయండి. ఎర్రటి పువ్వులతో ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పువ్వు ఈ పసుపు వినాయకుడి దగ్గర కానీ లేదంటే మన వినాయకుడి విగ్రహం దగ్గర కానీ, ఈ మనం పసుపు దారాన్ని ఉంచాం కదా, ఆ దారం మీదుగా మనం పువ్వుల్ని వేస్తున్నట్టుగా పూజ చేయాలి. చేసి హారతి ఇచ్చేయండి. హారతి ఇచ్చేశాక మన దీపారాధన కొండెక్కిన తరువాత మీరు చేయవలసింది ఏంటంటే, పూజ చేసుకునేటప్పుడే అంటే ముందు మీరు మనసులోనే సంకల్పించుకోండి, మీ మనసులో ఉన్న బలమైన కోరిక ఏంటి, స్వామి ఈ కోరిక నాకు నెరవేరాలి అని ధర్మబద్ధమైన కోరికేనండి, గుర్తుపెట్టుకోండి. రాత్రికి రాత్రే కోట్లు వచ్చి పడిపోవాలని లేదంటే ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలని ఇలాంటి కోరికలను ఏ దేవుడు కూడా మనకి తీర్చడు. ధర్మబద్ధమైన మన కష్టాలు ఒడ్డెక్కించడం కానీ, మన బాధల్ని తీర్చడం కానీ, మన సుఖ సంతోషాలతో ఉండాలని కానీ, సమాజ శ్రేయస్సు కోరుకునే వాళ్ళ కోరికలు మాత్రమే భగవంతుడు తీరుస్తాడు. ఖచ్చితంగా అలాంటి కోరికలు మనం కోరుకునేటప్పుడు భగవంతుడు సహాయపడతాడు. మానవ ప్రయత్నం దైవ సహాయం అన్నారు కదా మన పెద్దలు, అలాగనే ఈ చిన్న పరిహారం కూడా పరిహార శాస్త్రంలో ఉన్నదే నేను చెప్తున్నానండి. అయితే ఈ పూజ చేస్తున్నప్పుడు మన బలమైన కోరిక కోరుకున్నాక పూజ అంతా అయిపోయింది కదా, హారతి ఇచ్చేశాక దీపారాధన కొండెక్కిన తరువాతనే ఈ పసుపు దారం ఉంది కదా, 7 ముడులు వేసాము, కుంకుమ బొట్టు పెట్టాము, అది తీసి ఒక కాగితంలో ఒక చిన్న పొట్లంలాగా కట్టుకోండి. ఆ కట్టుకునేటప్పుడు ఒక 5 అక్షింతలు, 5 అంటే 5 ఎరుపు రంగు అక్షింతలు ఒక 5 ఆ పసుపు దారంతో పాటు ఆ కాగితంలో పొట్లం కట్టండి. కట్టాక ఆ పొట్లాన్ని మీరు ఆడవాళ్ళు అయితే పర్సులో పెట్టుకోండి, మగవాళ్ళు అయితే జేబులో పెట్టుకోండి. ఏ పని చేస్తున్నా, ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా కూడా అదే పర్సును తీసుకుని వెళ్ళండి. మీరు మగవాళ్ళు అయితే జేబులో ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా 48 రోజులు కనుక మన దగ్గర ఆ పొట్లాన్ని ఉంచుకోగలగాలి, మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. తర్వాత ఏం చేయాలి అనే సందేహం చాలామందికి రావచ్చు. తర్వాత ఆ పసుపు దారాన్ని తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని స్థలంలో, అంటే ఒక పచ్చని చెట్టు దగ్గర భూమిలోనో ఎక్కడో ఒకచోట లేదంటే పారే నదిలోని కానీ దాన్ని పడవేయాలి. ఈ చిన్న పరిహారం చేయండి, మీ కోరికలు నెరవేర్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.